తీసుకుంటూ ఉంది. దీన్ని అయితే నేను సహించను, నేను సహించకపోవడం కాదు క్షమాపణలు అడుగుతున్నాను అని ఒక నాయకుడు అంటున్నాడు. అంటే జరిగింది ఎంత అపచారమో ఎంత తప్పో ఆయన భావిస్తున్నట్టే కదా. అంటే తెలుగుదేశం తరఫున ఆయన క్షమాపణ అడుగుతున్నాడు. నిజంగా అయితే ఇప్పుడు తెలుగుదేశం క్షమాపణ లేదా విచారమో వెలుగుచ్చాలి. పవన్ కళ్యాణ్కు మేము అయితే గ్యాప్ వచ్చింది, మా ఉద్దేశం అది కాదు, ఏదో పొరపాటు జరిగింది, ఇట్లాంటివి జరగకుండా మేము చూస్తాము, ఇట్లాంటి వివరణ ఏదో తెలుగుదేశం నుంచి రావాలి. మరి ఇప్పటికే ఎక్కడైనా స్క్రోలింగ్ వస్తున్నామో నాకు తెలియదు, కానీ రాకపోతే మాత్రం అది రాకపోతే మటుకు అప్పుడు ఇంకా కొంచెం తక్కువ చేసినట్టు లెక్క. ఎందుకంటే బహిరంగంగా ఇప్పుడు నేను మీ గురించి ఒకటి అన్నాక లేదు రా గారు నా ఉద్దేశం అది కాదని మీరు చెప్పాలి కదా, లేకపోతే నా ఆగ్రహానికి ఇంకేముంది. అంతే కదా, ఆల్రెడీ ఆయన అన్ప్రెసిడెంట్గా ఉన్నారు, కానీ పొత్తు అయితే తప్పదు రాష్ట్రం కోసం కాదు అనే మాట అంటున్నప్పటికీ కూడా ఆయన ఇవ్వాల్సిన డోసు ఆయన ఇవ్వాల్సిన పంచులు ఇచ్చేసాడు, వాటికి ప్రాపర్గా రెస్పాండ్ అవుతారా లేదా అన్నది తెలుగుదేశం మీద ఉండేటటువంటి, చంద్రబాబు మీద ముఖ్యంగా, తెలుగుదేశం దాకా ఎందుకు చంద్రబాబు మీద ఉండేటటువంటి ఒక బాధ్యత అది. లేకపోతే ఆయన ఇప్పటివరకు చేసిన ప్రయత్నం అంతా కూడా వృధా అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు స్వభావం రీత్యా చూస్తే దీన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు. అంటే ఏదో జరుగుతుంది దీన్ని సెట్ చేయడానికి ఆయన రంగంలోకి దిగాలి. దిగలేదు అంటే మటుకు పొత్తు ధర్మాన్ని రెండోసారి విస్మరించినట్టు అవుతుంది. ఏది ప్రకటించడం అనేది ఒక విస్మరణ, ప్రకటించిన దాని గురించి ఆ పార్టీ నాయకుడు స్పందించి కొంత అసంతృప్తి కొంత నిరసన తెలిపిన తర్వాత కూడా బేఖాతరుగా ఉంటే కనుక అప్పుడు అది మరింత ఉపేక్ష కిందకి నిర్లక్ష్యం కిందకి వస్తుంది. చూడాలి మరి, ఇట్ ఈస్ ఫర్ జనసేన టు డిసైడ్. కానీ పవన్ కళ్యాణ్ గారి వెనకాతలు ఉన్న వాళ్ళు భక్తులు, వాళ్ళు ఫాలోవర్సో లేకపోతే రాజకీయ పరంగా ఇలా ఏం చూడరు. ఆయనకి ఏమన్నా చిన్న అవమానం జరిగినా లేకపోతే ఆయన క్షమాపణ చెప్పే స్టేజ్కి దిగినా వాళ్ళు సామాన్యంగా ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారో ఏం చేస్తారన్న తర్వాత? సార్ మీరు తెలుగు భాషలో కాదు, ఎక్కడైనా వర్మ చేశాడు కానీ వర్మ వర్మ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అంటే అర్థం వర్మ చెప్పి తీరాలి. అవును, వర్మ చాలా పెద్ద తప్పు చేశాడు. అవును, ఆయనకు ఆ విజ్ఞాన సరే మిమ్మల్ని నాకు అది లేదు కాబట్టి నేను చెప్తున్నానని చెప్తున్నట్టు లెక్క. ఇక్కడ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తున్నాను, పొత్తు ధర్మాలు విస్మరించబడ్డాయి. ఇంకోటి కూడా మీరు విన్నారా, అన్నేళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న కుటుంబము పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారు అన్నారు కదా. అవును, పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది, టేకన్ ఫర్ గ్రాంటెడ్, అందుకే నేను చూసి చూడనట్టు కొంచెం ఒక మార్జిన్ ఇచ్చేవాడిని అని కూడా అన్నారు. అంటే అది కూడా మమ్మల్ని లెక్క చేయలేదు మీరు, మీరేమో పెద్దవాళ్ళు లాగా మేమేదో దీనిలాగా మీరు భావించారని. అందుకనే భాష సినిమా నటుడు కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్రెండ్ కాబట్టి ఆ పదాలు అవి జాగ్రత్తగా ఎంచుకున్నప్పటికీ కూడా ఆయన ఇవ్వాల్సిన మెసేజ్ అంతా ఇచ్చారు, డోస్ అంతా ఇచ్చారు. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు, చెప్పిన దానికంటే చెప్పనిది ఎక్కువగా ఉందని కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అన్ని రిపబ్లిక్ వేడుకలో చెప్పరు కదా, ఆయన చెప్పిన చాలా వాటికి మీరు చెప్పిన భక్తులు లేదా అభిమానులు చాలా తీవ్రస్థాయిగా కరతాళ ధ్వనులు చాలా పెద్దగా ప్రతిదానికి చాలా ఎక్కువ చెప్పారు మామూలు కంటే కూడా. అంటే పవన్ ఇలా ఫీల్ అయ్యాడన్నది వెంటనే కన్వే అవుతుంది కిందకు, వాళ్ళ నిరసనలు, వాళ్ళ పోస్టింగ్లు, వాళ్ళ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మిగతా పార్టీల కంటే జనసేన పైనీరు కింద లెక్క. అవును, తెలుగు రాష్ట్రాల తర్వాత తెలుగుదేశం కొంచెం పెంచింది అనేక విధాలు, కానీ ఒరిజినల్గా ఉండేవాళ్ళు ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాంట్లో ఉంటారు. సో అది కూడా ఇప్పుడు పెరిగే ఒక అవకాశం ఉంది.